ఏదో తన చంటోడిని ఇంట్లో పెట్టేస్తే హైదరాబాద్ లో అండ్ తెలంగాణలో సీట్లు సాధిస్తాం అనుకున్నాడు. కానీ ఈరోజు పప్పు చాలా హ్యాపీగా ఉంటాడు, ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ లో నేను వెళ్ళి ఒక్కటైనా గెలిపించుకొని వచ్చా, మా నాన్న వెళ్ళాక హైదరాబాద్ లో సున్నా అని చెప్పి సంకలు గుద్దుకుంటుంటాడు. ఇక పప్పుని ఓఎల్ఎక్స్ లో పెట్టి అమ్ముకోవాల్సింది, ఎందుకంటే తెలంగాణలో వచ్చేస్తుంది, మనం ఇంకా రాజకీయంగా దున్నేద్దాం, నా కొడుకునెత్తిన కిరీటం పెడదాం అనుకున్న చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ కి ఈరోజు రాజకీయం అంతా అంధకారంగా కనిపిస్తుంది. ఎందుకంటే మనం కళ్ళారా చూసాం ఏ విధంగా నందమూరి ఫ్యామిలీని సమాధి చేయాలన్న కుట్రకి తెరలేపి ఈరోజు హరికృష్ణ ఫ్యామిలీని రాజకీయంగా దెబ్బకొట్టి తన కొడుక్కి ఎవరూ అడ్డు రాకుండా ఉండాలన్న ఆలోచన చేశాడనేది ఈరోజు అందరూ తెలుసుకున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ పసిగట్టాడు, కళ్యాణరామ్ పసిగట్టారు, అందుకే ప్రచారానికి రాలేదు. సో చంద్రబాబు నాయుడు హరికృష్ణ బ్రతికుండగా అతన్ని మానసికంగా చంపేసి అతన్ని పార్టీలో నుంచి బయటకు పోయే విధంగా పొగబెట్టి ఈరోజు ఆయన చనిపోయాక ఆ శవం దగ్గరే కేటీఆర్ గారితో మరి టీఆర్ఎస్ తో పొత్తు కోసం ప్రయత్నం చేసి అది జరగకపోయేసరికి ఈరోజు సుహాసిని గారిని పెట్టి ఆవిడ మాట్లాడటం చేతగాక పాపం తడబడుతుంటే మాకు బాధేసింది. ఎందుకంటే తెలుగుదేశానికి ప్రచారం చేసిన ఎన్టీఆర్ ఉన్నాడు, కళ్యాణరామ్ ఉన్నాడు, వాళ్ళకి ఇవ్వచ్చు కదా, ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మినిస్టర్లు ఇవ్వచ్చు. నీకు నందమూరి ఫ్యామిలీ మీద అంత ప్రేమ ఉంటే ఈరోజు బాలకృష్ణని ఏ విధంగా ఎమ్మెల్యే అని చేసి వాడుకుంటూ ఆయన అలా పక్కన పెట్టి తన కొడుక్కి మాత్రం ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ ఇచ్చారో మనం చూసాం. అలాగే ప్రచారానికి వాడుకున్న జూనియర్ ఎన్టీఆర్ ని ఎలా పక్కన పడేసి, కళ్యాణరామ్ ని ఎలా పక్కన పడేసి ఆ కుటుంబంలో నుంచే మరి సుహాసిని తీసుకొచ్చి వాళ్లకి గొడవలు పెట్టి కుటుంబాన్ని కూడా విచ్ఛిన్నం చేసే పరిస్థితికి వచ్చాడు చంద్రబాబు నాయుడు అంటే రాజకీయం కోసం ఎంత దిగజారిపోతాడో స్పష్టంగా అర్థమవుతుంది.